వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్కారం గంగాధర్ శాస్త్రి గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు క్షేమం లోకం కూడా క్షేమ క్షేమంగా ఉండాలనుకుంటున్నాను ఓకే సో కళాకారులు కనుక జనరల్గా సర్వే జనా సుఖవంతం మీది పేరు అనగానే గంగాధర శాస్త్రి అనగానే గంటసాల గుర్తుకొస్తారు స్వరంతో సహా అది అంటే ఇంకొక గాయకుడితో ఐడెంటిఫై అవటం ఒక వరమా శాపమా ఖచ్చితంగా ముందు వరం ఎందుకు వరం అంటే అసలు ముందు మనకంటూ జీవితంలో ఒక ఒక ఇండివిజువల్ మనం జనరల్గా సెల్ఫ్ ఐడెంటిటీ అంటాం ఈ సెల్ఫ్ ఐడెంటిటీ ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే మనమంటూ మనకు ఏదైనా గుర్తింపు కావాలంటే ఉదాహరణకి గాయకులు ఉన్నాం ఈ అయినప్పుడు ఆ ప్రారంభ దశలో ఎవరో పాటలు పాడకపోతే అది రికగ్నైజేషన్కి ఆ స్థితికి వెళ్ళే అవకాశం లేదు కనీసం అది గుర్తింపు ఆ తర్వాత పేరు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు సినిమాలో బిజీ అయిపోయిన తర్వాత కూడా అలాగే పాడడం అనేది అప్పుడు మీరు అన్నట్టుగా అది శాపం అవుతుంది అయితే అది శాపం అనేది ఇక్కడే అది ఇక్కడ ఒక ఆంధ్ర మన స్టేట్లో మాత్రమే ఇప్పుడు మీరు కుమార్ సాను చూడండి ఇతర హిందీలో కిషోర్ కుమార్ని అనుకరించే కుమార్ సాను అత్యద్భుతమైన స్థితిలో ఉన్నాడు అందులో సందేహం లేదు అలాగే మహమ్మద్ రఫీని అనుకరించే ఇంకో గాయకుడు ఉన్నాడు ఆయన చాలా పెద్ద స్థితిలో ఉన్నాడు ఇక్కడ మాత్రమే ఇమిటేట్ చేసే వాళ్ళనో లేకపోతే ఇది ఇమిటేషన్ కూడా కదా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళని ఇక్కడే మన స్టేట్లోని కామెడీగా చూస్తాం అంటే బహుశా ఆ స్వరాలు ఇప్పటి జనరేషన్కి నప్పట్లేదేమో అది నిజం ఉంది అందులో నిజం ఉంది ఇప్పుడు దాని నప్పక నా అంటే దీన్ని ఉపయోగించుకునే స్థితిలో ఉపయోగించుకుంటే నప్పకపోవడం అనేది ఉండదు రాధాకృష్ణ గారు అంటే నాకు తెలిసి గాయకులు రెండు రకాలు హీరోలకి పాడడం వల్ల ఎలివేట్ అయ్యే గాయకులు ఎవరికి పాడినా హీరోలు ఎలివేట్ అయ్యే సింగర్స్ ఇప్పుడు ఘటసాలు గారు ఆయన కామెడీ ఆర్టిస్టులకి పాడారు ఏ ఆర్టిస్టులకు పాడినా అందులో మీకు అది మ్యాచ్ అయిపోతుంది అంతే అంటే అలాంటి ఉచ్చ స్వరాలు అవన్నీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఎవరికి పాడినా మ్యాచ్ అయిపోతుంది తర్వాత యేసుదాస్ గారు కూడా ఎవరికి పాడినా మ్యాచ్ అయిపోతుంది అవన్నీ ఒక దైవదత్తమైన స్వరాలు కొంతమంది అనుకరిస్తే కానీ మ్యాచ్ కాదు ఘంటసాల గారిది అలా కాదు మీరు రేడంగికి పాడినా ఇంకా ఎవరికి పాడినా ఆయన అనుకరించే ప్రయత్నం చేయలేదు అంటే ఇప్పుడు ఇదంతా స్పీడ్ స్పీడ్ ఇప్పుడంతా యూత్ ఏంటంటే యూత్ అనగానే అసలు ముందు అవునవును అది పాడినా మాట్లాడినా ఏం చేసినా నుంచున్నా కానీ ఊగుతూ ఉండాలి అదే ఊపాలి ఊగాలి అంతే సో గంటసాల లాంటి అద్భుత గాయకుడు స్వరం ఇప్పుడు ఊపే పరిస్థితి కాదు కదా అదేంటంటే జోలపాడే ఒక మనసుని ఎక్కడో అలౌకిక ఆనందానికి తీసుకెళ్లే టైప్ మ్యూజిక్ అందుకనే అప్పటి కదిపే బాటలు ఇప్పుడు కుదిపే బాటలు అని చెప్తుంటాం సో మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ జనరేషన్కి వచ్చే గాయకులకి ఈ ఇది మ్యాచ్ కంటే కూడా ఘంటసాల గారికి వాళ్ళు సరిపోరు ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ ఆ సంగీతం చూస్తే ఆ సాహిత్యం చూస్తే ఇప్పుడు మీరు ఏముందని అడుగుతారు ఆ పాటలో మీకు ఇప్పటికీ చూడండి ఘంటసాల గారు పోయిన మూడు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా జయంతులు వర్ధంతులు జరుగుతున్నాయి కానీ ఇవాళ సింగర్స్ మీరు ఒకసారి చూడండి నాకు తెలిసి బాలు గారు జానక్ గారు చిత్ర గారు వీళ్ళే లాస్ట్ సింగర్స్ ఒక విని ఐడెంటిఫై చేసేది ఆ తర్వాత ఎవరైనా పాడుతుంటే ఇప్పుడు ఇప్పుడు పాటలన్నీ పలానా గాయకుడు పాడాడని మీరు చెప్పండి మీరు సింగర్తో ఐడెంటిఫై అయ్యే పాటలు ఏవీ లేవు పాటలు హిట్ అవుతాయి కానీ అది ఎవరు పాడారని అడిగితే ఎవరికి తెలియదు సో అలాంటి దశలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఘండసాల గొంతు మ్యాచ్ కాదు కదా అంటే అది ఘండసాల ఇనేబిలిటీ కాదు వాళ్ళకి అర్హత లేదు నాకు అంటే ఇప్పుడు జనరేషన్ అర్హత లేదా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే నిజంగా కూడా రాధాకృష్ణ గారు మీరు మనం సంధియుగంలో ఉన్నవాళ్ళం అప్పటి మట్టి వాసన చూసాం ఇప్పుడు ఈ కంప్యూటర్ చూస్తున్నాం అది ఏ గ్రంథమైనా అది ఇంకా వాళ్ళకి ఇవి చూస్తున్నాం అయితే ఈ తరంలో మనం చూస్తున్న మార్పులేవి మనకి అవన్నీ తాత్కాలికంగా ఆనందం మీరు అన్నారు ఆ తాత్కాలికమైన ఆనందమే తప్ప శాశ్వతమైన ఆనందం కాదు కాబట్టి ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఘనసాలు గారి పాటలు వింటున్నాం కానీ ఇప్పుడు వచ్చే పాటలు చాలా విచిత్రం ఏంటంటే మనం అనుకోవటం పెద్ద విమర్శ అవుతుందేమో కానీ ఈ తరం గాయకుల్ని కూడా పుస్తకం లేకుండా మీరు ఆ పాటను చెప్పమంటే చెప్పలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి నప్పుతారు కదా వాళ్ళు ఏవైతే యూత్ పాటలు పాడుతున్నారో అవి పుస్తకం చూసి ఎందుకంటే మీకు సంగీతం గుర్తుండట్లేదు సాహిత్యం గుర్తుండట్లేదు కొన్ని మధ్యలో కోరస్లు వచ్చేస్తాయి ఒకప్పుడు పాట ముందు ఆర్కెస్ట్రాంటారా అంటారు తెలియదు కానీ మాకు మాబడి వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏంటంటే సంగీతం గురించి ఏదో మాటలు వస్తాయి అది వస్తాయి వస్తాయి ఏదో మాతలు అది అంటే ఏం లేదు దాన్ని కొంచెం అందంగా చెప్పుకోవాలంటే అప్ప ఇప్పటి పాటలు ఆకట్టుకుంటూనే ఉన్నాయి మరీ తీసేసేవి కాదు కానీ అప్పటి పాటల్లో మ్యూజిక్ ఉండేది రాధాకృష్ణ గారు అది చెప్తున్నాయి కదా మ్యూజిక్ ఉండేది ఇప్పుడు పాటలో మ్యాజిక్ ఉంది అంతే ఇది కాసేపు వింటే బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి కానీ ఘంటసాల పాటని మీ స్వరంతో ఇప్పటి జన జనరేషన్ తగ్గట్టు ఏదైనా పాడగలరా ఘంటసాల గారిది ఇప్పటి జనరేషన్కి అంటే ఆయన ఎప్పటి జనరేషన్కైనా ఆయన ఆయన కూడా యూత్ఫుల్ పాటలు పాడాడు కంటి చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోంది మూగ మనసులో మాటవో పిల్లా వస్తావా మురిపిస్తాను ఇలాంటివే ఈ జనరేషన్ కూడా అంతడున్నది అలాంటి లేదు కూడా అలాంటి పాట అంటే మంచి అంటే ఘంటసాల పాటో ఈ పాట అసలు సంగీతం సాహిత్యం సరస్వత్యాత్ స్థనద్వయం ఏకదాపాత మధురం అన్యదాలోచన అమృతం అసలు ఒక మంచి పాట చెడ్డ పాట చెడ్డ సంగీతం అనేది లేదు రాధాకృష్ణ గారు సాహిత్యం కలవటం వల్లే అది పిచ్చి పాట మంచి పాట అవుతుంది పిచ్చి సాహిత్యం కలిస్తే చూడండి మంచివాడు చెడ్డవాడితో కలిస్తే వీళ్ళు కూడా చెడ్డవాడేనే అంటారు సంగీతం ఎప్పుడూ మంచిదే అందులో దుర్మార్గమైన సంగీతం అనేది లేదు సాహిత్యంలోనే రెండు ఉన్నాయి పిచ్చి పాటలు రాయడం మంచి పాటలు రాయడం సో ఆ సుగంధం అబ్బాక అవి అవన్నీ ఘంటసాల గారి రోజులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇప్పటివి ఇప్పుడు డెఫినెట్గా చాలా మంచి ఉన్నాయి మౌనంగానే ఎదగమని చేరితే గాలి లిగాంధర్వమవుతున్నదో ఏమోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో అది మౌనంగానే యదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది ఇప్పుడు మీరు చాలా కష్టపడి అంచెలంచులు అంచెలంచులుగా ఎదిగారు ఈ స్థితి ఊరికనే రాలేదు సాధ్యం కాదు కూడా కాబట్టి మీకు జీవితం తెలుస్తుంది ఈ పాట సాహిత్యం అదే మీకు ఒక అద్భుతమైన స్వరం ఉంది అన్నిటికంటే మించి అద్భుతమైన ఉచ్చారణ అదేంటంటే అది చాలామందికి అది కొరవడుతుంది ఉచ్చారణ విషయంలో కొంచెం స్పష్టంగా పలికే విషయంలో ఎక్కడో దగ్గర ఒక నట్లు కొట్టేస్తూ మీకు అక్కడ ప్రాబ్లం లేదు అయినా సరే సినిమా అవకాశాలు మీకు ఎందుకు అసలు రావు సినిమా అవకాశాలు అంటే నేను దాదాపుగా తెలుగు కన్నడ ఫిల్మ్స్ సినిమా రంగంలో దాదాపుగా వంద సినిమాలు పైగా పాడాను సందే కదా వందే అంటే ఈ వందలో కూడా నాకేం చెప్పుకునేంత సక్సెస్ ఏం లేదు వీటిని ఏంటంటే ఎక్కువ మంది చూసే మాధ్యమం కాబట్టి సినిమా అందులో సక్సెస్ అయితే ఇంకేమిటో ప్రపంచం అంతా జయించేసినంత అవుతారు అవుతారు ఈ మధ్య నాగేశ్వరరావు గారు ఎక్కడ ఒక వేదిక మీద భగవద్గీత నేపథ్యంలో మాట్లాడుతున్నప్పుడు ఆ వేదిక మీద కూడా నేను కూడా ఉన్నప్పుడు ఆయన ఒక గొప్ప మాట అన్నారు ఇతను సినిమాలో చాలా బిజీగా ఉంటే ఇతను భగవద్గీత ఈ ప్రపంచానికి అందించే ఈ యజ్ఞం అనేది జరిగి ఉండేది కాదు అది అంత ఇప్పుడు డెస్టినీ అనేది మనం నిర్ణయించలేము రాధాకృష్ణ గారు అంటే ఇందులో నా లోపమా ఇవేమి నేను చెప్పను కానీ నాకంటూ ప్రతి వాడికి ఒక క్యారెక్టర్ ఉంది నా మనస్తత్వం నా నా బేసిక్గా నా సైకిల్ నా క్యారెక్టర్ ఏమిటంటే ఇది మీరు ఇందాక భాష అన్నారు తల్లిదండ్రుల వల్ల వచ్చింది నా టీచర్ల వల్ల వచ్చింది నా హైదరాబాద్ వచ్చిన తర్వాత నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళ పరిచయం వల్ల ఎన్నో ఎంతోమంది కరెక్ట్ చేయడం వల్ల దీనివల్ల భాష వచ్చింది మంచి భాష తర్వాత నా తండ్రి వల్ల మంచి పాటల సంస్కారం అనేది నాకు వచ్చింది దీంతోపాటు నేను జర్నలిస్ట్గా పన్నెండు సంవత్సరాలు నేను ఈనాడులో పనిచేయడం జరిగింది దానికి కూడా పాటే కారణం ఈ ఈ మార్గంలో వెళుతున్నప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళని చాలామంది చూస్తుండేవాడిని నువ్వు అదిస్తే నేను ఇంటర్వ్యూ రాస్తానను లేకపోతే ఇది రాస్తే నాకేమిటను ఇలాంటి మార్గంలో నేనేదో నా నేను సమాజం నుంచి చాలా ప్రభావితం అయిన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు చాలామందితో నేను ఇంటరాక్ట్ అయ్యాను ఇలాగే ఉండాలి నాకు అసలు అనవసరంగా వచ్చే డబ్బు వద్దు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నేను రెగ్యులర్గా మీకు పాట కోసమే టచ్లో ఉంటున్నాను అనుకోండి నాకు చాలా పాటలు వస్తాయి కానీ అలా అలా దానికోసం ఉండాలని అనిపించేది కాదు నేను ఇప్పటి వరకు అడిగితే పాడాను కానీ అడిగి పాడలేదు అడిగించుకుని పాడలేదు అడిగించుకుని పాడారు అడిగి అడిగించుకుని పాడాను నేను అడిగి పాడలేదు ఇప్పుడు అంటే అది క్యారెక్టర్ అది అంటే తర్వాత సక్సెస్ ఏంటంటే అది డెస్ట్ని అది పరమాత్మ అందులో సక్సెస్ ఇవ్వాలని అనుకోలేదు ఎందుకంటే తరచుగా మీరు ప్రస్తుతం వస్తున్న సినిమా పాటలను విమర్శిస్తుంటారు దానికి మీ ప్రత్యర్థులు ఏమంటారంటే ఆయన పాఠం చేతగాక ఏదో చెప్తుంటారు వాళ్ళకి జవాబు చెప్పగలరా మీరు ఇక్కడ కూర్చుని సాధారణంగా ఏం ఫీల్ అవుతానంటే నేను ఈ ప్రోగ్రామ్ వాచ్ చేస్తుంటాను జీవితంలో కొన్ని అచీవ్మెంట్స్ అంటాం కదా గాయకుడిగా నంది అవార్డు సంపాదించాలి గాయకుడిగా నేషనల్ అవార్డు సంపాదించాలి గాయకుడిగా ఎవరూ చేయని కార్యక్రమం ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలి ఉపయోగం పడే కార్యక్రమం చేసి వెళ్ళిపోవాలి జీవితంలో మన వెనక వచ్చే వాళ్ళకి ఏదో ఒక సింబల్గా ఒక పర్టికులర్ పాయింట్లో నిలబడాలి అలాగే ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారి ముందు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఈ ప్రోగ్రాంలో పాల్గొవాలి అచీవ్మెంట్ ఓకే నేను ఇవాళ సిన్సియర్గా ఫీల్ అవుతున్నాను తర్వాత ఇక్కడికి వస్తే చాలా చాలామంది అదేదో సింహం బోన్లో అడుగుపెట్టినట్టు లేకపోతే కోర్టులో జడ్జి ముందు కూర్చున్నట్టు అలా చాలా మంది చూశాను నాకు మాత్రం ఇవాళ ఏమనిపిస్తుంది అంటే నాకు అలాంటి వ్యాపకాలు ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా రాధాకృష్ణ గారి ముందు ఒక నందనవనంలో కూర్చున్నట్టు నాకు ఈ జడ్జి సంగీతానికి సంబంధించి కాబట్టి ఇక్కడ అక్రమంగా సంపాదించే అవకాశం కూడా లేదు సంగీతంలో అంత సక్రమమే కాబట్టి మీరు అది టికిల్ చేశారు కాబట్టి నేను కాలేజీ రోజుల్లో అన్ని పాడుతుండేవడం గంటసాల దగ్గర ఫిక్స్ అవ్వలేదు ఘంటసాల గారి బాలసుబణ్యం గారు ఏసుదాసు అన్నీ పాడేవాళ్ళు ఇప్పుడు బా గారు అప్పటి కూడా అప్పట్లో కూడా చిరంజీవి గారి పాటలు మేము కూడా యూత్ ఆ వయసులో ఉండే ఫీలింగ్స్ ఆటోమేటిక్ వస్తాయి కదా నీ మీద నాకు ఇదయ్యో పందెవుని ఎంత చూస్తా పదమో చలిగాలిదలో నచిచ్చాయే చేస్తాను తొలి మర్యాద నీ మీద నాకు ఇదయ్యో పందెవుని ఎంతు చూస్తా పదము దగ్గర ఒక చిన్న కోతలాగా ఉంటుంది హే హే ఇలాంటి కోతలు అంటే కావాలి ఇప్పుడు ఈ కోతలే కావాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఇది పాడగలిగానని నమ్ముతున్నారు కదా మీరు ఇప్పుడు దాన్ని విశ్లేషిద్దాం ఏముంది అందులో ఒక సౌండింగ్ తప్ప అంతే అది ఇప్పుడు దీనికోసం అవతల వాళ్ళ కోసం పాడి అంటే మన అభిరుచికి భిన్నంగా ఆ మార్గంలో వెళ్ళాలని అనుకోకపోవడం వల్ల పాడకపోవడం కానీ లేకపోతే ఆ ఇదో లేకపోతే ఆ కిక్కో ఇప్పుడు చాలా దురదృష్టం నేను రీసెంట్గా ఒక పాటకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ పిలిచాను పిలిస్తే నా మీద చాలా అభిమానం పిలిచి ఆ థియేటర్కి వెళ్ళాను వెళ్తే చూన్ ఒకసారి ఉండను ఆ ట్యూన్ పాడేసాను ఆయన మీద నాకు అపారమైన గౌరవం పాడేస్తుంటే అందులో నీ సెక్స్ మార్చేస్తాను నీ లుక్స్ మార్చేస్తాను అనే వర్డింగ్ ఏదో ఉంది ఈ పదం ఏంటండి నేను భగవద్గీత ఇప్పుడు పాడే పాడిన నోటితో ఈ పదం ఎందుకండి నేను అది మిమ్మల్ని కరెక్ట్ చేసుకోమని చెప్పే స్థితిలో లేను కానీ నేను అది పాడగలిగేందుకు నా మానసిక ఇది అంగీకరించట్లేదు అన్న ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు సినిమాలో హీరో ఒక హీరోయిన్ వేషంలో తిరుగుతున్నాడు ఆ విషయం ఆ హీరో ఫ్రెండ్స్ అందరూ గమనించారు గమనించి ఇప్పుడు వాడిని ఆట పట్టించడం కోసం రే నీ సెక్స్ మార్చేస్తాం అని అన్నారు అది తప్ప దానికి ఏం వేరే అప్సీన్ సందర్భం ఏం కాదండి పాడినందువల్ల అని కానీ ఆ పదం నేను పాడలేనండి అని వచ్చేసాను అంటే ఇలాంటి మార్గం ఎలా అయినా వెళ్ళాలనుకోవటం డెస్టినేషన్ చేరాలనుకోవటం ఒక మనస్తత్వం లేదు నేను ఈ పద్ధతిలోనే నేను నడుస్తాను అనుకోవటం ఒక మనస్తత్వం కాబట్టి నా మనస్తత్వం కారణంగానే దానికి సినిమా ఇండస్ట్రీకి అది పడదనుకోవటం కారణంగా నేను దూరంగా ఉంటాను తప్ప అది నాకు అవకాశాలు రాకో లేకపోతే ఇది కాదు ఓకే అసలు ఏం పాటలు పాడారు సినిమాల్లో మీరు సినిమాల్లో ఇప్పుడు నాకు అవి తలుచుకోవడానికి కూడా గుర్తులేని పాటలు పాడాను ఒక కానీ బట్ అన్ని మెలోడీసే పాడాను అన్ని సాహిత్య ప్రధానమైన పాడాను అన్ని సంగీత ప్రధానమైన పాడాను దాసరి నారాయణరావు గారు నన్ను సినిమా ఇండస్ట్రీకి ప్లేబ్యాక్ సింగర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ రెండు పాటలు పాడించారు అక్కడి నుంచి నా ప్రస్థానం మొదలైంది తర్వాత వందకు పైగా నేను తెలుగు కన్నడ పాడాను అన్ని మెలోడీసే దాసనరావు గారు మొట్టమొదటి పాట చుక్క చుక్క ఒక దిగిపోయి రేయి మనసంతా పులకించే తను అంతా నరన ఇది ఏమి వింత వింత వాన చుక్క చుక్క ఒకటై చెక్కిలి చెక్కిలిమిటే వేళ ఎదలో ఏమిటింత హాయి ఇది అసలు ఇంకొకటి నాకు మీరు అడుగుతుంటే అనిపిస్తుంది అసలు వీడి ఫేసు వీళ్ళు లుక్కు చూస్తే వీడికి అసలు ఏదో పాటలు ఎందుకు ఇట్లాంటి పాటలే అని కూడా అనుకోవచ్చు అన్నీ అలాంటివి వచ్చినాయి నాకు కావాలి తర్వాత నేను కీరవాణి గారి మ్యూజిక్లో అన్నమయ్యలో కూడా పాడాను తర్వాత దేవ హంసలేఖ ఇళయరాజా ఇలాంటి మహానుభావులందరి దగ్గర కూడా పాడాను అయితే అక్కడ దురదృష్టం ఏంటంటే ఇదే భగవంతుడి సంకల్పం కొన్నిసార్లు ఇందులో ఏముంది అనుకున్న పాట పెద్దగా హిట్ అవుతుంది అవును ఇందులో చాలా ఉంది అనుకున్నవి తర్వాత నాకు అసలు సినిమా ఇండస్ట్రీతో ఒక చేదు అనుభవం ఏంటంటే నేను చాలా కొన్ని గొప్ప గొప్ప పాటలు పాడాను అవి అవి కట్ చేసి వేరే వాళ్ళతో పాడించటం వల్ల కూడా కొంత ఎవర్షన్ ఏర్పడింది ఉదాహరణకి తీగకు నీ మీద తోడబుట్టిన రుణం తీర్చుకుంటే ఈ పాట దాసు అత్తనే పాడాలయ్యా అనిపించారు తర్వాత ఇంకేం జరిగిందో అది పరమాత్ముడికి తెలియాలి అసలు అద్భుతం 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 అని అన్నవాళ్ళు పాడారు పాడాను అద్భుతం అన్నవాళ్ళు ఫైనల్ గా నేను క్యాసెట్ చూసుకుంటే అందులో నాది లేదు వేరే వాళ్ళు అది ఎవరిదైనా దాంతో నేను అసలు నా జీవితంలో మొట్టమొదటిసారి నేను అప్సెట్ అవుతానా అని తెలుసుకున్న ఇన్సిడెంట్ అదే మూడు నెలల పాటు నేను ఆ ఆ స్ట్రెస్ లో ఎలర్జీ వచ్చి ఒళ్ళంతా దురదలు వచ్చి మూడు నెలల పాటు నేను అంటే తట్టుకోలేపాను దాన్ని తీసేయటం అనేది తట్టుకోలేపాను అందరూ అని మ్యూజిక్ డైరెక్టర్ తో సహా దాసనారాయణరావు గారితో సహా హీరోతో సహా అని ఫైనల్ గా అది వెనక దానికి నంది వచ్చేస్తుంది చాలా గొప్ప అవకాశం ఇచ్చారు గురువు గారు ఆయన కాళ్ళ మీద పడి అసలు ఆనందం తట్టుకోలేక ఏడ్చిన సంఘటన ఇప్పటికీ నా కళ్ళ ముందు అంత అసలు ఒక సంఘటన అంటే నేను దీన్ని బట్టి నా మనస్తత్వం ఏంటంటే నేను అదేమంటారు నెగిటివిటీని నేను తట్టుకోలేను తట్టుకోలేక అది అంటే ఇది ఇంత గొప్ప ఆనందం ఏం లేదండి మీరు మీరు కొండ మీద దాకా తీసుకెళ్ళి అద్భుతం చూపిస్తానని అక్కడి నుంచి తోసేస్తే తోసేసి తోయబడిన వాడికి ఎంత స్ట్రగుల్ ఉంటుందో అలా ఫీల్ అయ్యాను కానీ కళాకారుల జీవితాల్లో ఒడిదొడుకులు చాలా సహజం ఇవాళ ఉచ్చ దశలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఏదో ఒక దశలో అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళే అవును కానీ కుంగిపోలా అవును కుంగిపోకపోవడం అంటే దాని దాని తర్వాత వచ్చే మంచి కంటిన్యూటీలు వస్తే కుంగిపోరు కంటిన్యూటీ లేకపోతే ఏంటి దానికి ఆ గ్యాప్కి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు మీకు మీకు ఏదో కష్టం కలిగింది రాధాకృష్ణ గారు దాని నుంచి వెంటనే ఒక అవుట్లెట్ ఉంటే పర్లేదు అవుట్లెట్ లేకపోతే ఈ కష్టమే కంటిన్యూ అవును మీరు మూడు నెలలు అది కూర్చున్నారు కదా అలగలేదు అలగలేదు నేను అప్సెట్ ఆవేదన ఖచ్చితంగా ఆవేదన దాని తర్వాత అసలు కంటిన్యూట్ ఏది మళ్ళీ తర్వాత ఎప్పుడో ఒక పాట అది మనం ఒక పాట గాయకుడు ఒక పాట పాడుతున్నప్పుడు ఈ పాట హిట్టా ఫ్లాపా కాలక్షేపం కోసమా ఎనీ అదర్ సాంగ్ అని తెలిసిపోతున్నది అదే పాటకి తర్వాత నంది అవార్డు సరే అంటే ఇలాంటివి అసలు ఇలా తట్టుకోలేనప్పుడు నెక్స్ట్ తర్వాత ఇంకోటి నాగార్జున గారి సినిమాలు ఆయనే పిలిచాడు ఒక సందర్భంలో సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్లు వస్తే హిట్లు వస్తే చాలామంది ఉంటారు మనం వెనకాల ఫ్లాప్లు వస్తే మనం మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు అని అనుకున్నప్పుడు ఒకరోజు నాగార్జున గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాగార్జున గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు సార్ నేను పన్నెండు గంటలకు వస్తానని చెప్పాను నేను నేను రిపోర్ట్ రాసి ఇంటర్వ్యూ రాసి అక్కడికి వెళ్ళేసరికి ఒంటి గంటన్నర అయిపోయింది ఆయన లోపల భోజనానికి వెళ్ళిపోయారు ఆయన ఆయన బావమరిది మరిది రమేష్ గారు ఆయన ఇప్పుడే బాబు భోజనానికి వెళ్ళారు బట్ నన్ను మీతో మాట్లాడమన్నారు అదేంటంటే ఫ్లాప్లు వస్తే హిట్లు వస్తే చాలా మంది ఉంటారు ఫ్లాప్స్ వస్తే మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు అని రాత్రి ఏదో చిన్న మీటింగ్ లో మీ అందరం కలిసి కూర్చొని ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో అనుకున్నాం అప్పుడు నలుగురు అనుకున్నాం ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ అయితే ఇంకో శ్రేయోభిలాషి ఒక జర్నలిస్ట్ ఆ జర్నలిస్ట్ మీరే అని మేమందరం అనుకున్నాం అట్లా అన్ని అన్ని రూపాల్లో మీరు పుష్ చేశారు వచ్చి పలకరించారు మీరు చేయాల్సింది మీరు చేశారు ఈ సందర్భంగా మిమ్మల్ని సంతోష పెట్టాలనుకున్నారు నాగార్జున గారు అన్నాడు ఇది ఓపెన్ హార్ట్ అంటున్నారు కాబట్టి చెప్పాలనుకున్న సంఘటన అంటే ఏమనుకున్నారు అన్న ఒక అమౌంట్ ఏదో చెప్పారు అంటే మీరు నన్ను ఒక రకంగా సంతోష పెట్టాలనుకుంది నాకు బానే ఉంది కానీ బట్ నేను రాస్తున్నందుకు రామోజీరావు గారు నాకు డబ్బులు ఇస్తున్నారు నేను మీకు చాలా మందికి చాలా మంది చాలా మందికి చాలా రిపోర్టర్లు పెన్నుతో రాస్తారు కొంతమందికి మనసుతో రాస్తున్నారు అట్లా నేను ఆయనకి మనస్తో రాస్తాను నాకు ఈయన బాగా నచ్చిన ఆర్టిస్టు కారణం ఏంటంటే నాగేశ్వరావు గారి ఫ్యామిలీ కూడా కావడం నేను గాయకుడిగా ఇన్స్పైర్ అయింది నాగేశ్వరావు గారి పెర్ఫార్మెన్స్ ఘంటసాల గారి పాట ఈ రెండు నన్ను కలిపినాయి ఆ ఫ్యామిలీలో నాగేశ్వరరావు గారి ఫ్యామిలీలో పుట్టడం వల్ల నాగార్జున గారిని కూడా తెలియకుండా నేను అభిమానిస్తున్నాను అలా రాస్తున్నాను అంతేగా నేను ఇవన్నీ ఆశించి కాదు రెండోది నేను ఆశిస్తున్నానని మీరు అనుకున్న నాకు ఏదో ఆఫర్ చేయడం అని కూడా నేను అనుకోవట్లేదు కానీ నన్ను సంతోష పెట్టాలనుకున్నారు కానీ ఇలా ఇవ్వటం వల్ల నేను సంతోషపడ్డాను అంటే కాదు కాదు బాబు అలా అంటే బాబు ఫీల్ అవుతారు ఈ బాబు కూడా ఫీల్ అవుతాడు వీడు బాబు కూడా ఫీల్ అవుతాడు ఇలా తీసుకుంటే కాదు నేను అలా అనుకోవట్లేదు ఈ డిస్కషన్ పావు గంట తర్వాత ఇది ఎక్కడో తేగేట్లేదని నేనే అన్నా మీరు ఇంతసేపు నాకు ఏదో ఇవ్వాలి 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 ఇవ్వటం వల్ల గంగాధర్ని సంతోష పెట్టాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి నాకు పాట ఇవ్వండి మీరు ఇచ్చే డబ్బు వల్ల నన్ను సంతోష పెట్టలేకపోవచ్చు కానీ ఒక పాట ఇస్తే ఆ పాట హిట్ అయితే నాకు ఇంతవరకు హిట్ సాంగ్ లేదు ఆ పాట హిట్ అయితే ఆ హిట్ సాంగ్ వల్ల నేను చాలా సంపాదించవచ్చు అలా అవకాశం కలిగజేయండి జపాన్ లో ఒక సామెత ఉంది ఆకలేసిన వాడికి ఒక ఒక చేప పట్టి చేప ఇచ్చేయడం కంటే చేపలు పట్టే అవకాశం ఇస్తే వాడి జీవితాంతం బతికేస్తాడు చెప్తారు అట్లా నాకు అట్లాంటి అవకాశం ఉండండి అదే అది చిన్న విషయం ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు మీకు ఎప్పుడు ఎప్పుడు అవకాశం వచ్చినా మా మా బ్యాంకులో మీ డబ్బులు ఉన్నాయని అనుకోండి నేను అది మీరు అనుకోండిగా నేను అనుకోనది అని ఆ తర్వాత నాగార్జున గారు పిలిచారు రాజ్ కుమార్ ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ డైరెక్షన్లో అది జరుగుతుంది మీరు వెళ్ళి ఆ పాట పాడేసి రండి అని అసలు ఆయన ఎంత ఆయన పిలిచడానికి చాలా థ్యాంక్స్ బాబు అని వెళ్ళి పాడాను వచ్చాను ఫైనల్గా అది క్యాసెట్లో లేదు అక్కడ అంతే జరిగిందా ఆయన ఏంటి హరిహరంతో పాడించాలనుకున్నాడు నాకు ఈ గేమ్స్ ఏంటో నాకు నేను అవి డైజెస్ట్ చేసుకోలేను రాధాకృష్ణ గారు అది మీరు వెళ్ళి పాడుతున్నారంటే అది ఎనీ ఎనీ కేసు అది ఉంచాలి అంతే నీకు అంత ప్రేమ ఉంటే ఇతను మీరు నన్ను పిలిచారు చూడండి నేను అందుకనే అడిగి అసలు జీవితంలో నేను అప్పటి నుంచి నేర్చుకునే బేసిక్ బేసిక్గా ఉండే క్యారెక్టరే అడిగి నేను ఏమీ చేయలేదు అడిగి కనుక జరగలేదు అనుకోండి అప్సెట్ అది జరగకపోతే తట్టుకునే శక్తి కూడా ఉండాలి అది నాకు లేదు ఆ రోజు స్టేజ్ మీద మీరు మా ప్రాణం మీరు చేయాలని మీరు పిలిస్తే నేను నేను మీరు మూడోసారి గబ్బరి పెడితే కానీ నేను రాలేదు అవును అది క్యారెక్టర్ అది అంతే సో అట్లా అది అందులో లేదు అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యాను ఫోన్ చేసి చాలా నేను నా చాలా ఇంకా నా ఎమోషన్స్ నా చేతిలో ఎమోషన్స్ మీద నా కంట్రోల్ ఉండదు నాది అదే అలాంటి క్యారెక్టర్ అని నేను ఫోన్ చేసి ఇష్టం నుంచి మాట్లాడేశాను మిమ్మల్ని ఎవరు పిలవమన్నారు మిమ్మల్ని మిమ్మల్ని అభిమానించడం అంటే ఎలా అయినా సరే గంగాధర్ పాట ఉంచాలి అని అనగలిగితే మీరు నాకు నాగార్జున నేను మీకు గంగాధర్ కాకపోతే మీరేమిటి నేనేమిటి ఆ రిలేషన్ ఉంటే ఎంత లేకపోతే ఎంత పాట పడారు అది ఏనాడైనా ఈనాడైనా నిజమే అవునా అనుకున్నానా సౌందర్యను నాగార్జున గారి చాలా మంచి చూయట్ అది మంచి చూడటా థియేటర్లో పాడగానే చప్పట్లు నాకు అసలు విచిత్రం అనమాట పాడితే అద్భుతం ఉంటారు చప్పట్లు అంటారు ఫైనల్గా అది ఉండదు ఎందుకు అది ఇది దేనికి ఇప్పుడు ఆడిషన్ నేను ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ సింగర్ని అంటే భారత ప్రభుత్వం నన్ను ఏ గ్రేడ్ లైట్ మ్యూజిక్ సింగర్గా అక్కడ అసలు చాలా చాలా నక్కసిక్క పర్యంతి ఎవరు దీన్ని పరీక్షిస్తారో కూడా తెలియదు ఢిల్లీ ఆడిషన్ బోర్డు డిసైడ్ చేస్తుంది కాదు అలా అయిన వాడిని ఎందుకు ఈ ఆడిషన్స్ ఏంటిది ఇందులో లేదనిపించుకోవడం ఏంటి తర్వాత ఎవరిన పిలిచినా కూడా మీరు ఉంచుదానంటే వస్తాను సినిమా రెండు భయంకరమైన చేదు ఆ తర్వాత నేను అసలు ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకోలేదు అనుకోలేదు పిలిస్తే బాబు మీరు ఉంచాలనుకుంటే పిలవండి లేకపోతే లేదు లేకపోతే మీరు ఉంచకపోయినా పర్వాలేదు అనుకునే మానసిక స్థితి ఉంటే అప్పుడు నేను వస్తాను సినిమా ఇండస్ట్రీ అంటేనే మీరు మీరంటే నాకు ఇష్టం లేకపోయినా ఆహా ఓహో అనాలి కాకపోతే తలుపు దా దాటి బయటికి వెళ్ళాగానే దీన్ని అది నాకు కన్ఫర్మ్డ్గా లేదు అది అందులో అందులో ఇప్పుడు మీరు అన్నారే అలా కూడా చేయొచ్చు అలా చేయలేను ఎందుకు చేయలేను అంటే అది నా క్యారెక్టర్ అంతే మీరు ఎందుకు ఇలా ఉన్నారు ఎంత అగ్రెసివ్గా ఉన్నారు మీరు మీరు మీకు మాబడి పిలుస్తోంది తర్వాత యూత్తో ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరు అగ్రెసివ్గా ఉండటం వల్ల మీకు పేరు మీ క్యారెక్టర్ అది ఇలా వెళితే గానీ ఇది జరగదు దాని ఖచ్చితంగా ఏమైనా సరే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలు పర్సెంట్ దాంట్లో మన క్లారిటీ ఉండాలి రెండూ ఉంటాయి అభిమానించే వాళ్ళు ఉంటారు ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు అవును సో అది దానికి మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి నేను ప్రిపేర్ అవ్వలేదు ఎందుకంటే సింపుల్ పాయింట్ ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టపడ్డారంటే ఇంకొకళ్ళు ఎవరు ఇష్టపడరు ఒకటికి నూరు పాళ్ళు ఇష్టము అందరూ ఇష్టపడటం అనేది అసాధారణ సంఘటనలు అవును ఇందులో కూడా ఏంటంటే అందులో ఎలా అయినా సరే పైకి రావాలనే లక్ష్యం కనుక నాకు ఉంటే ఇవన్నీ చేసేవాడిని నాకు అది లేదు అది మొదటి నుంచి అది లేదు దాన్నే ఇంకో రకంగా ఏమంటున్నారంటే మామూలు కళాకారులకు కొద్ది గొప్ప అహం ఉంటుంది అది అసలు అది ఆభరణం కింద లెక్క కానీ గంగాధర శాస్త్రికి మోతాదుకు మించి ఉండటం వల్ల ఈ సమస్యలు అన్నీ అని అంటారు మీ వెల్యూషర్స్ కూడా అంటారు అదే మాట సేవ్ లక్షలు కూడా ఒకవేళ అదే కనుక నిజమైతే అది క్యారెక్టర్ అనుకోవటమే దాని ప్లస్లు మైనస్లు అది నేను అది మారదంటారు అది అది నేను అనుభవించటం పుట్టుకతో వచ్చింది పుట్టుకొచ్చింది ఒకటి అలాగే నేను చెప్తున్నాను కదా ఆర్టిస్ట్ చాలా ఎమోషనల్ అండి అది చాలా పీక్స్లో ఉంటాయి అది లేకపోతే ఇంత పర్ఫార్మెన్స్ ఉండదండి అవును ఇప్పుడు అది ఉండాలి కరెక్ట్ అది అది నేను మా చిన్నప్పుడు మా మా అమ్మ శివ తాండవ స్తోత్రం నేర్చుకోరా అని అడిగింది ఈ తాండవ స్తోత్రాలు ఇవన్నీ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో రావు ఎవరు అడగడు స్టేజ్ ప్రోగ్రామ్ లో ఎవడు పాడమండోట కాదు నిజంగా అంటే అమ్మ డెప్పు మీద ఒకటి నోరు మూసుకు నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోమంటున్నావో చెప్పు అంటే నా క్యారెక్టర్ అదే అంటే ముందు ఇప్పుడు నేర్చుకుంటే తర్వాత ఎందుకు నేర్చుకోమన్నానో చెప్తాను అంది ఓ పట్టుదల చాలా పాట నేర్చుకోవటంలో నేను చాలా త్రికరణ శుద్ధిగా ఉంటాను నేర్చుకునే టైంలో ఆ పాటను ప్రొడ్యూస్ చేసే టైంలో నేను ఒక తపస్సులాగానే చేస్తాను రాధాకృష్ణ గారు అప్పుడు నేను అది శివతాండ స్తోత్రం నేర్చుకున్నాను అగర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे ॐ नमः शिवाय प्रफुल्ल नीलपङ्कज प्रपञ्च मच्छटा विलम्बि रुचिप्रबन्धकन्धरम् स्मरच्चिदं पुरच्चिदं भवच्चिदं मखच्चिदं गजच्चिकान्धकच्चिदं तमन्त कच्चिदं भजे ॐ नमः शिवाय जय त्वदभ्रविभ्रम भ्रमद् धिमि 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 ध्वनन्मृदङ्ग तुङ्ग शिवः दृषद्विचित्रतल्पयो सुहृद्विपक्षपक्षयो तृणारविन्दुचक्षुषोः प्रजामही समं प्रवर्तयन्मनः कदा सदा शिवं भजे ఓం మ శివాయ పూజావసమయ గీతం యశంభు పూజనమిదం పఠతి ప్రదోషే తస్య రథ గజేంద్ర తురంగుక్త లక్ష్మీం సదైవ సుముఖీ ప్రదదాతి శంభు ఓం నమ శివాయ మీకు పాడు వినిపించింది నాలుగైదే పంచచామర వృత్తం ఇలాంటి ముప్పై ఉన్నాయి ముప్పై ముప్పై మూడు రోజులు నేర్చేసుకున్నాను నేర్చేసుకుని ఇప్పుడు చెప్పమ్మా ఎందుకు సీరియస్గా ఉండేవాడిని ఎందుకు నేర్చుకున్నామని చెప్పంటే మా అమ్మ దగ్గర తీసుకున్న గొప్ప మాట అంది ఇప్పుడు నేర్చుకుంటే నాలుగు తిరుగుతుందండి రా రేపు నీ భవిష్యత్తు తిరుగుతుందిరా ఏడవ తరగతిలో నీ భవిష్యత్తు తిరగటం అనే మాటకి అర్థం నాకు తెలియలేదు కానీ అంత ఆ భావజాలానికి నాకు అర్థం తెలియలేదు కరెక్ట్ అంతే కదా లేకపోతే ఇప్పుడు భగవద్గీత నేను సడన్గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయాలి అని అనుకోవడానికి చిన్నప్పుడు మా అమ్మ వేసిన బీజం డిగ్రీ వరకు నా చేత శాన్స్క్రిట్ చదివించిన బీజం నేను మహానుభావులతో తిరిగిన మైత్రి ఇదంతా ఎవరు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తారు అంతే మీ స్వరం స్వతహాగా ఘంటసాల స్వరాన్ని పోలి ఉండేదా లేకపోతే తర్వాత సాధన ద్వారా దాన్ని సమకూర్చుకున్నారా అంటే మీరేదో నాకు రాముడు వాలిలాగా అనిపిస్తుంది మీ ముందు ఎవరు కూర్చున్నా ఆ సగం బలం మీరు తీసేసుకుంటారేమో అది తెలియకుండా చాలా చెప్పేసేయాలి అనిపిస్తుందేమో చెప్పిన తర్వాత ఎక్కడ ఇరుక్కుంటామో తెలియదు అసలు ఇక్కడికి వస్తున్నప్పుడే మా ఆవిడ నా మిత్రులు ఒరే అది కౌంటర్ కాద్రే ఎన్కౌంటర్ ప్లేస్ అది ఏదో హాయిగా చక్కగా మాట్లాడుకుంటూ కదా మీకు హాయే ఇక్కడ నుంచి దిగలిన తర్వాత వాడిగా ఉంటుంది స్వరం మీరు సాధన ద్వారా సమకూర్చుకున్నారా లేకపోతే స్వతహాగా వచ్చిందా స్వతహాగా ఒక ఇది మీరు చెప్పాలి యాక్చువల్గా అణువు వెలసిన దేవా అణువు వెలసిన దేవా కను వెలుగై మము కనిపించ వెలిగించరావా అణు నా వెలసిన దేవా ఇది బాలసుబ్రహ్మణ్య గారి పాట ఇది నేను పాడుతున్నప్పుడు గండసాల పాడుతున్నట్టుందా లేకపోతే నా నేను పాడుతున్నట్టుందా ఇప్పుడు పాడినప్పుడు ఇప్పుడు పాడినప్పుడు ఇది బాలసుబ్రహ్మణ్య గారి పాట అణు నా వెలసిన దేవా ఈ నేను ఆల్ ఇండియా రేడియోలో లైట్ మ్యూజిక్ సింగర్ని ఎవరిని ఇమిటేట్ చేసే అవకాశం లేని ప్లేస్ అది మన పాటిస్తున్నప్పుడు మనం మనలాగే పాడాలి ఇప్పుడు ఘనసాల గారి పాడతా పాడుతా తీయగా సల్లగా పసిపాధర తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా ఇది గణసాల పాట మీకు తేడా కనిపించలేదా డెఫినెట్గా తేడా ఉంది అది అది నా గొంతు ఇది ఘనసాల గారి గొంతు మీ ఇందా గొప్ప మాట అడిగారు ఒక పాడగా 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 సాధన చేయగా చేయగా మీరే అది అయిపోతారు భగవద్గీత పాడగా పాడగా భగవద్గీతే నేను నేనే భగవద్గీతగా ఎవరే పని చేస్తే ఆ పని అయిపోతారు ఆ తాదాత్మ్య స్థితికి వెళితేనే అది సక్సెస్ అవుతుంది ఘనసాల్ గారు పాటలు పాడే గాయకుడిగా నేను డెఫినెట్గా స్టేజీ మీద సక్సెస్ అని అంటే దానికి కారణం ఆ ధర్మానికి నేను దగ్గరగా వెళ్ళటమే అది నైంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ తర్వాత మాట అలా చిన్నప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇన్ని పాటలు పాడి నేను బాలసుబ్రహ్మణ్య గారి పాడాను ఘంటసాల గారి పాడాను యేసు గారి పాడాను అవన్నీ ఎక్ససైజులుగా తీసుకున్నాను చెప్తాను అంటే మీరు రాను రాను ఆయన ఘంటసాల స్వరం మీలో పూర్తిగా ఇమిడిపోతుంది ఇందాక మీ అమ్మగారు చెప్పింది నేర్చుకున్న పద్యం అక్కడ రాలది అది పాడినప్పుడు మీరు మీ ఒరిజినాలిటీ ఉంది దాంట్లో ఘంటసాల గారి పాట పాడని ఘంటసాల గారి పాటలు కాని ఏమున్నా విడిగా అది నా గాత్రంలోనే ఉంటుంది ఘంటసాల గారి పాడుతున్నప్పుడు మాత్రం ఆ అనుభూతి నేను పొందటానికి ఆయన తప్పకుండా ఆయన లేకపోతే అది సక్సెస్ కాదు లేకపోతే అసలు ఆ పాట పాడకూడదు ఇప్పుడు ఘంటసాల గారి పాటలు ఘంటసాల గారి జయంతులు వర్ధంతులు ఈ కార్యక్రమానికి చాలా మంది పెద్ద పెద్ద నా సీనియర్ సింగర్స్ ని పిలుస్తుంటారు వాళ్ళ సత్కారాల పేరుతో వాళ్ళ మర్యాద కోసం ఘంటసాల గారి పాటని వాళ్ళ గొంతులోనే పాడతారు వాటిని అనుభూతితో వినం మనం సానుభూతితోనే వింటాం అందులో సందేహం లేదు సో ఘంటసాల గారి పాటని ఎవరు వాళ్ళ గొంతులో పాడినా అది సక్సెస్ కాదు అందులో డౌట్ లేదు అంత బేస్ రాదు అంత బేస్ రాకపోయినా మిగతా ధర్మం కూడా ఇప్పుడు ఇప్పుడు ఒక లాజిక్ చెప్తాను రాధాకృష్ణ గారు అది ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఘంటసాల గారి పాటని అలా అను అనుసరించి పాడడం కరెక్టా కాదా అని అడిగితే దానికి సమాధానంగా నేను ఏం చెప్తానంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్టీ రామారావుకి పాడుతున్నప్పుడు ఓలమ్మి అని పాడుతున్నప్పుడు ఓలమ్మి అని పాడచ్చు ఓలమ్మి పుణ్య భూమి నాదేశం నమో నమమి నాదేశం సదా స్మరామి అంటే అంత 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 మొత్తం లాగాలి లాగాలి కాబట్టి ఇది న్యాచురల్ అంటే అనుసరించకపోతే అని కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్టీఆర్ కి పాడుతున్నప్పుడు ఎన్టీఆర్ లాగా నాగేశ్వరరావు గారు పాడుతున్నప్పుడు నాగేశ్వరరావు లాగా ఇంకొకటి రాజుబాబుకి పాడుతున్నప్పుడు రాజుబాబు లాగా అవును పాడుతున్నప్పుడు గంటసాల గారి పాట పాడుతున్నప్పుడు ఘంటసాల లాగా పాడకపోతే ఎలా మ్యాచ్ అవుతుంది అవుతుంది దానికి అది లాజిక్ అయినప్పుడు దీనికి కాబట్టి మీరు మీ గొంతులోనే పాడడం అనే సజెషన్ మనకి ఇవ్వకూడదు నేను వచ్చేంత వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు అది అది ఇవ్వటం కాదు నా ఉద్దేశం ఎందుకంటే మీకు రెండు గొంతులు ఉన్నాయని నాకు అర్థమైంది మీ స్వతహాగా ఒక గొంతు ఉంది కానీ మీకు గుర్తింపు వచ్చింది ఘంటసాల గొంతు అదే అదే అవును ఆయన పాటల ద్వారా సో రెండోది రెండవ స్వరం ఎక్కువగా పాపులర్ అవలా అది అందుకే నేను నేను అంటుంది మీరు సజెషన్ ఇస్తున్నారు చాలా వేదికల మీద చాలా మీదేస్తుంటారు ఎవరిని ఇమిటేట్ చేయకండి పేరు వచ్చేంత వరకు ఇమిటేట్ చేయాల్సిందే ఎవరిని ఘంటసాల గారిని అయితే చేయగలరు ఆ తర్వాత ఎవరిని ఇమిటేట్ చేయగలరా ఎందుకంటే ఇమిటేట్ చేసే గొంతులేవి ఆయన గొంతుల తర్వాత లేవు ఇప్పుడు మీది మీ ఫాదరు గాయకులు కూడా మదర్ కూడా ఇద్దరు అంటే సో అది కుటుంబంలోనే ఉంది ఆ వరం జర్నలిస్ట్ అవతారం ఎందుకు అసలు కదా జర్నలిస్ట్ అవతారం అన్నది నేను ఐచ్ఛికంగా ఏదో ప్లాన్ చేసుకుని వెళ్ళలేదండి నేను హైదరాబాద్కి వచ్చింది నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను ఎదిగే అవకాశం లేని స్థితి అక్కడ ఉన్నప్పుడు ఇంకా చదువుకునే డిగ్రీ తర్వాత ఇంకేం లేదు నెక్స్ట్ ఏంటంటే నేను ఉద్యోగం చేయాలి లేదా సంగీతం నేర్చుకోవాలి నా లక్ష్యం మాత్రం నేను ఎన్ని మార్క ఎన్ని చొక్కాలు ప్యాంట్లు మార్చినా లోపల ఆత్మ ఒకటేలాగా నా లక్ష్యం మాత్రం నేను ఎన్ని ఉద్యోగాలు చేసినా నేను గాయకుడిగా మంచి కార్యక్రమాల ద్వారా నేను మంచి పేరు మంచి పేరు తెచ్చుకోవడం కదా మంచి పేరు తెచ్చుకోవాలి మంచి పేరు ఎవరికి వస్తుందంటే మంచి పాట పాడేవాడికే వస్తుంది మంచి సాహిత్యంతో ఉన్న పాట పాడేవాడికి వస్తుంది ఈ పద ప్రయోగాలతో గంగాధర శాస్త్రి గోరం అంటారు అది పేరు వచ్చిందంటే మామూలుగా ఉంటుంది మంచి పేరు అంటే అంటే ఆడికి వచ్చింది పిచ్చి పేరు నాకు వచ్చింది కాదు కదా అది అంటలేదు మంచి పేరు అంటే నేను వాటి గురించి రాజుగారి పెద్ద భార్య లాగా చిన్నబాలు నేను వాళ్ళని గురించి ఎవరి కామెంట్ చేయట్లా మీ ఇంటర్ప్రిటేషన్ వల్ల ఆడు దారి తీసే ఇప్పుడు అనుకోని వాడేవాడు గాంధీ గురించి వాడేవాడు అనుకున్నాడు వాడు గాంధీని చంపేశాడు ఎన్టీ రామారావు గురించి ఇంకోళ్ళు ఎవరు అనుకున్నారు ఎన్టీ రామారావుకి పదవి లేకుండా చేశారు అనుకోండి మీ గురించి మీ వెనకాల చాలా మంది అనుకుంటారు రాధాకృష్ణ దాంతో మీ మార్గానికి మీకు మీకు సంబంధం ఉందే నాది అంతే నేను అలా అగ్రెసివ్ ఉంటాను నా గురించి ఎంత ఎందుకంటే అనుకునేంత ఖాళీగా ఉన్నవాడు ఎవడి గురించి అయినా ఎంతసేపు అనుకుంటూనే ఉంటాడు వాడు నా టార్గెట్ కాదు నాకేంటంటే నేను ఇవాళ నిజంగా ఈ స్థాయికి రావడానికి ఐఎమ్ సంథింగ్ అండి అందులో డౌట్ ఈ స్థాయికి రావడానికి భగవద్గీత ఇవాళ నేను ఒక వేదిక మీద నిలబడి అంతర్జాతీయ వేదిక మీద నిలబడి నేను ఆర్థికంగా అశక్యుణ్ణి జాతర శక్తుణ్ణి నేను భగవద్గీత సంపూర్ణ భగవద్గీత చేద్దాం అనుకుంటున్నాను భారతదేశంలో ఇది ఫస్ట్ టైం ఈ ఒక స్థాయిలో చేయడం సంపూర్ణ భగవద్గీత తాత్పర్య సహితంగా చేయడం మహాత్మారా మీరు ఎవరన్నా సహకరిస్తే నేను చేస్తాను అని నిలబడితే కొన్ని వేల చేతులు లేచినాయి దీనికి ఎంత అవుతుంది అంటే కోటలో అవుతుంది అది మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం అని ఎవరికి పడితే వాళ్ళకి అన్న అనలేకపోవచ్చు నమ్మకం నమ్మకం జనాన్ని ప్రభావితం చేయటం కూడా నా పాటల ద్వారా అంతో ఇంతో ప్రభావితం చేయకపోతే ఈ ప్రాజెక్ట్ చేసే అంత శక్తి ఆ స్థాయి మనకు వచ్చిండేది కదా ఈ జర్నీలో నేను డెఫినెట్ గా అంతమందిని గ్యాదర్ చేసుకోగలిగాను కాబట్టి ఎంతమంది చేత నేను పాజిటివ్ గా అనిపించుకోగలిగాను డెఫినెట్ గా చాలా మంది నెగిటివ్ గా కూడా అనుకుంటారు అనుకోవాలి కాబట్టి అనుకుంటారు ప్రతి వాడి ఈగోని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు రాధాకృష్ణ గారు అది సాధ్యం కూడా కాదు అది దేనివల్ల అంటారంటే వాడు ఈగోని సాటిస్ఫై చేయాలి అర్జెంట్గా కాలు కాల దగ్గర కూర్చోవాలి అది నా క్యారెక్టర్ కాదు నేను ఏడు గంటలు దాటిన తర్వాత ఎప్పుడు నేను ప్రెస్ మీట్లో నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను ప్రెస్ మీట్లో అక్కడ కూర్చునేవాను కాదు ఎందుకంటే నా నా స్పిరిచువాలిటీ వేరు వాళ్ళ స్పిరిచువాలిటీ వేరు నేను వాళ్ళకి ఎప్పుడు నేను దగ్గర కలిగి ఇక్కడే తేడా నా స్పిరిచువాలిటీ వేరు ఒక తంటా ఉండదు వాళ్ళ స్పిరిచువల్ అంటేనే తండ వస్తుంది ఏదో తెలియని కోపం అది ఏదో తెలియని నేను ఇక్కడ ఉంటే కొన్ని రిలేషన్స్ డెవలప్ అవుతాయి కదా అని కూడా మన వెల్ విషయా మాట్లాడతాడు అదేమిటిది అది ఆ రిలేషన్స్ అవసరమా అవసరం అనుకునేవాడు ఒకళ్ళు ఉండొచ్చు నాకు అది అవసరం లేదనుకుంటా అది దీన్ని దాన్ని మీరు 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 కొన్ని పదాలు వాడుతుంటారు భలే బలే ఆ ధనం అని హెడ్ అని గోరజనం అని ఒకవేళ అదే అనుకోండి అవన్నీ ఉన్నాయనుకోండి అవన్నీ నాకు ఉన్నాయి అనుకో ఎందుకంటే నా నేను అనుకునేది నిజంగా నాకెవరు నిజంగా గాడ్ ఫాదర్స్ లేరు రాదండి లేరు కదా నాకు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి వ్యక్తి గాడ్ ఫాదర్ లాగా ఫీల్ అవుతాను ఒక గాడ్ ఫాదర్ అనేవాళ్ళు లేరు నాకు పాటే మా ప్రాణం మీరు ఇచ్చిన అవకాశం నేను మిమ్మల్ని గాడ్ ఫాదర్ అనుకుంటాను నేను చాలా సిన్సియర్ గా జనరల్ గా మీడియాలో ఉన్నప్పుడు అందరూ రిపోర్టింగ్ ఉన్నప్పుడు ఈ స్పిరిట్ కి దూరంగా ఉంటాం కొద్ది కష్టమే ఏదో రకంగా సినిమాకి సినిమాకి అక్కడ తాగినట్టు అక్కడ తాగిన తాగినంత తాగిన తూలినంత ఎంత ఇంకా ఎక్కడ అక్కడ ఒత్తిళ్ళు కానీ ఏమి నిగ్రహంగా ఎట్లా ఉండగలిగారు నిగ్రహం అంటే అది ఇదేదో ఒక గీతలో గొప్ప శ్లోకం కొన్నిటికి రీజన్స్ ఉండవు మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు రేపు మీ అబ్బాయి ఇలా ప్రవర్తించకపోవచ్చు మీ దగ్గర ఉన్న కూడా ఇలా ప్రవర్తించే బెటర్గానే చేయొచ్చు లేకపోతే అలా ఉండొచ్చు కానీ మీలాగా ఉండటం కష్టం మీరెందుకు అలా ఉన్నారు అంటే దానికి ఏమి రేజ్ నేను ఇలా ఉంటాను ఎందుకంటే నా స్వభావం అనే పాదం పూర్తం స్వభావ నియతం కర్మ కురువన్నాప్నోతి కిల్బిషం స్వభావం సిద్ధంగా ఎవడైతే పని చేస్తాడో వాడు పాపానికి చిక్కుబడడు అని గీతల శ్లోకం భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికి రాజసి చేతి తాం శృణు జీవులకు గల శ్రద్ధ సంస్కారం పూర్వజన్మ వాసనా బలం వల్ల లభ్యం మా అమ్మకి ఇద్దరు పిల్లలు నేను తమ్ముడు నేను ఇలా ఉంటాను తమ్ముడు అలా ఉండడు వాడు ఇంకో రకంగా ఉంటాడు వాడికి వెళ్తున్నావు ఆయన మాటలో పెట్టి ఏమైనా అడిగేసేయచ్చు ఊరికే టెంప్ట్ ఆవేశంగా నువ్వు నేను అక్కడ దాకా వెళ్ళటం వరకే నా చేతిలో ఉంటుందిరా ఇప్పుడు ఆయన గిల్లేస్తే నేను నాకు అది చెప్పాలని మించేస్తే చెప్పేస్తాను అంతే తప్ప నాకు ఆ లౌక్యం అనేది ఇందులో రెండు ఉన్నాయి లౌక్యం స్వార్థం లౌక్యం అంటే ఏంటంటే నొప్పింపక తానొవక తప్పించుకు తిరుగువాడంటే లౌక్యం స్వార్థం ఏంటంటే అవతల వాడిని నొప్పించైనా సరే తన పని చేసుకునేవాడు స్వార్థపరుడు అంటే రెండు రకాలు ఇక్కడ మీ దాంట్లో ఎట్లయితే చెప్పారు ఇప్పుడు నేనంటే సరే మీడియాలో ఉన్నా కనుక ఏదో డెక్క ముక్కలు తింటున్నా నెట్టుకుపోతున్నాం ఇప్పుడు మీరు అవతల సైడ్ ఉన్నారు అవకాశాలు తీసుకునే సైడ్ తీసుకునే సైడ్ పుచ్చుకునే సైడ్ ఉన్నారు కదా ఈ లౌక్యం లేకపోతే ఇప్పుడున్న రోజుల్లో ఈ రోజుల్లో అసలు బతకడం ఎలా సాధ్యం అడుగడుగున ఎదురు డబ్బులే కదా అడుగడుగున ఎదురు డబ్బులు అంటే నాకు తగలేదు రాధాకృష్ణ గారు సినిమాలో అవకాశాలు కదా పోవటం నష్టం లేదు నేను ఎప్పుడు స్టేజ్ సినిమా నేను అలాగే తీసుకున్నాను నేను అంతైనా కూడా ఇదేదో మనకి మనం కొన్ని అనుకుంటాం ఇది మనకి సూట్ అవుతామా సూట్ అవమా అసలు ముందు అది ఇంపార్టెంట్ అద్దంలో మనం నిలబడినప్పుడు మనం దేనికి మ్యాచ్ అవుతామో అది తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అంతే నేను మొదటి నుంచి కూడా అసలు నిజంగా ఇక్కడ ఇది చాలా గొప్ప పాయింట్ అది మీరు సినిమా ఇండస్ట్రీలో ఎలాగైనా సరే పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో కనుక నేను ఎంటర్ అయితే మీరు చెప్పినవని చేసి ఉండేవాడిని నేను ఖచ్చితంగా ఈ నెల నేను ఉద్యోగం చేయకపోతే నా ఇల్లు గడవటం కష్టం అంటే అప్పుడు బాస్ ఎన్ని తిట్టినా భరిస్తాం మనం అలా నాకు రామోజీరావు గారి దగ్గర నుంచి ప్రశంసలు అభిశంసలు అన్నీ వచ్చినాయి వీటిని బైక్ పంపించండి అన్న సందర్భాలు ఉన్నాయి అద్భుతమయ్యా నువ్వేంటి గంటసాల పాట అంటే నేను కళ్ళు మూసుకుని వింటే అలాగే ఉంది అసలు నేను పాట వల్లే నేను రామోజీరావు గారితో నా జీవితంలో మొదటి గొప్ప రికగ్నేషన్ ఏంటంటే రామోజీరావు గారి ముందు ఈ తీగ పాట మొత్తం పాడితే ఆయన ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా నేను అసలు ఏంటిదా గుండె మంటలారిపే పే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు సల్లగా పాడుతుంటే ఆ జీరో వచ్చిన చోట ఇప్పుడు ఏం నిజంగా ఏడుస్తున్నాడా అప్లికేషన్ దాని గురించి ఇలా చూశాను ఆయన ఎప్పుడైతే కదిలారో ఈయన్ని కదిలిచాం కాబట్టి ఈ ఉద్యోగం నాకు తప్పింది రాదు గ్యారంటీగా నాకు వస్తుంది అనుకున్నా సో అట్లా ఎంటర్ అయిన అయినలో అట్లా ప్రశంసలు ఉన్నాయి తప్పులున్నా కూడా ఎందుకు ఇట్లా ఇది అని తిట్లు తిన్న సందర్భాలు ఉన్నాయి అక్కడ తిట్లు తిన్న సందర్భాలు నేను భరించడానికి కారణం ఏంటంటే ఈ నా దేవుడు దేవుడికి తలంచాలి బాసుకు తలంచాలి మీరు చెప్పినట్టు చేయాలి ఇదే ధర్మం మీరు పాడేవాటిలో నాకు బాగా ఇష్టం ఏంటంటే గాంధీ పుట్టిన దేశం అది పాడండి చాలా చాలా గొప్పమాట गान्धिपुट्टिन देशमायिदि नेह्रु कोरिन सङ्घमायि साम्यवादं रामराज्यं सम्भविञ्चे कालमा गान्धिपुट्टन देशमा सस्यश्यामल देशम् ऐना नित्यं क्षामम् ఉప్పొంగే నదుల జీవ జలాలు ఉప్పు సముద్రం పాలు యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు ఉన్నది మనకు ఓ లోటు బ్రతుకు తెరువుకే లోటు గాంధీ పుట్టిన దేశమాయిది నెహ్రూ కోరిన సంఘమాయిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధీ పుట్టిన దేశమా వండర్ఫుల్ బాగా ఇష్టమైన పాట చాలా థ్యాంక్స్ అట్లాగే ఇంకొకటి ఆయన విషాద పాటలు పాడారు కదా విషా విషాదంతో కూడిన పాటలు అసలు ఆ గొంతులో వదగని స్వరం అనేది లేదు రసం అనేది లేదు ముఖ్యంగా ఆ దాంట్లో కూడా ఆయన పెట్టింది పేరు మంచి సాంగ్స్ విషాద గీతాలు విషాద గీతాలు అది ఒకటి పాడండి అది ఒకటి బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటి కలతలులేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటి దోపాట పూర్తి విషాదం అంటే ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే అనురాగ మధు అందించి నీవు హాలాహల జ్వాల చేసేవులే ఆనందనౌకా పయనించు వేళ సోకాలా సంద్రా నమున్ బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి ది చేసి గుండెను కోసి నవ్వేవు వింత చాలిక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి బ్యూటిఫుల్ సో అంటే ఘంటసాల మార్క్ ఒకటి ఆయన ఆయన యుగం ఒకటి అట్లా భగవద్గీత విషయంలో కూడా ఆయన ఆయన ఒక స్ట్రెండ్ సెట్ చేశారు బెంచ్ మార్క్ సో అంటే ఓహో భగవద్గీత అనగానే ఈ పాటలో ఇది ఇట్లా ఉంటుంది ఈ మూడ్లో ఉంటుంది ఈ మూడ్లో ఉంటుంది ఇలా పాడాలి అది అంటే అందరికి జీర్ణించిపోయి ఉంది దాని నుంచి ఇంకా ఏముందని అదనంగా మీరు ఆ భగవద్గీతని ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు అసలు అసలు మొత్తం కాదని మీరు చెప్పగలిగింది ఏంటి ఆయన కాదని చెప్పట్లేదు ఘంటసాల గారి లాంటి మహానుభావులు సాధారణంగా ఘంటసాల గారి బట్టలు కూడా కృతజ్ఞత ఉంది అదేంటంటే ఆయన పాటలు పాడడం ద్వారా నాకు గాయకుడిగా గుర్తింపు గౌరవం రెండు వచ్చింది చాలామంది పాటలు పాడితే గుర్తింపు వస్తుందేమో గౌరవం అంటే మనం ఎంచుకునే పాటలు ఎంచుకునే సబ్జెక్ట్ వల్లే గౌరవం వస్తుంది ఘటాల గారి సబ్జెక్ట్ కావడం వల్ల గౌరవం కూడా వచ్చింది గౌరవం ఏమైనా ఏమన్నా సంతోషమే ఘటసాల గారిని గుర్తు చేస్తున్నాడు అని అంటే సంతోషమే ఎందుకంటే నాకు నా నా తండ్రి ఎంతటి వాడో ఘంటసాల గారు నా గాత్రానికి అలాంటి వాడు అందుకని ఆ కృతజ్ఞతతోనే మా ఇంటి పేరు కూడా ఘంటసాల స్వరసౌధం అని పెట్టుకున్నాను నా ఇంటి ముందు నేమ్ ప్లేట్ మీద ఘంటసాల స్వరసౌధం ఘంటసాల గారి ఘంటసాల గారిని కాదని ఈ భగవద్గీత చేయటం కాదు ఓకే ఘంటసాల గారి భగవద్గీతకి కొనసాగింపే అసంత అసంపూర్తిగా వదిలేసి వదిలేసిన మొత్తం భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి రాధాకృష్ణ గారు ఏడు వందల శ్లోకాల్లో ఘంటసాల గారి చేత హెచ్ఎంవి సంస్థ నూట ఆరు శ్లోకాలు పాడించింది దానికి ముందు గీతాస్థుతి దాని చివరిలో ఫలశుతి కలిపి మొత్తం నూట ఎనిమిది శ్లోకాలు అయినాయి అయితే ఆ ఇన్స్పిరేషన్తో ఒక సందర్భంలో ఇలాగే మీరు మీరు ఎలా రికగ్నైజ్ చేశారు ఒక వేదిక మీద పన్నెండు గంటలు రాష్ట్ర ప్రభుత్వం ఖండసాల గారి పేరు మీద ఘండసాల గారి జయంతిని స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేసింది ప్రతి సంవత్సరం ఆ స్టేట్ ఫంక్షన్లో దాదాపుగా మొదటి నాలుగు సంవత్సరాల ఫంక్షన్స్ నేను చేశాను నా ఆధ్వర్యంలో అప్పుడు మన 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 సినిమా రచయిత అన్నమయ్య రచయిత జేకే భారవి ఆ కార్యక్రమానికి వచ్చి నా ఏ కార్యక్రమం అయినా నేను భగవద్గీత శ్లోకాలు పాడడంతో శాంతి వచనాలతో ఓం శాంతి శాంతితో కార్యక్రమం ముగించడం అనేది నాకు సంప్రదాయంగా పెట్టుకున్నాను భగవద్గీత పాడండి మన సంస్కృతిని కాపాడండి గీత నేర్చుకోండి మీ రాత మార్చుకోండి ఈ ఈ శ్లోక భగవద్గీత మతం కాదు జ్ఞానం అని చెబుతూ ఆ శ్లోకాలు పాడుతూ ఈయన ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసారు మన గంగన్న అంటాడే గంగన్న మీరు భగవద్గీత పాడాలి అన్నాడే నేను పాడను అన్న ఎందుకని అన్నాడు ఎందుకు పాడాలి ఘనసాల గారు భగవద్గీత మార్కెట్లో ఉండగా జనబాహుళ్యంలో ఉండగా నేను మళ్ళీ ఎందుకు పాడాలి పాడితే అదేదో రీమిక్స్ క్యాసెట్ లాగా ఉంటది అప్పుడు ఆయన ఒక వివరణ ఇచ్చారు భగవద్గీతలో ఘనసాల గారు పాడినవి కొన్ని శ్లోకాలే మీరు మొత్తం పాడి ఈ జాతికి అంకితం చేస్తూ ఈ జాతి ఘంటసాల గారికి నివాళిగా ఆయనకి అంకితం చేయటం కంటే మీ జన్మకి ఈ మీ ఆయనకి ఈ జాతికి అంకితం చేయటం కంటే మీ జన్మకు ఒక సార్థకత ఉంటుంది అనుకుంటున్నారా ఆలోచించండి అన్నాడు ఇంతవరకు భారతదేశంలో ఈ స్థాయిలో భగవద్గీతను ఎవరూ చేయలేదు దాన్ని అల్టిమేట్గా చేద్దాం మొట్టమొదటి భగవద్గీత పాడినవాడు తెలుగువాడు భగవద్గీత సంపూర్ణంగా పాడేవాడు కూడా తెలుగువాడే అని అనిపించుకోవడంలో మీకు మీ కిక్ ఉందా లేదా ఉంటుందా అని అడిగాడు అంత ఇది రచ్చగొట్టడానికి బాగానే ఉంటుంది కానీ అది ఏడు వందల శ్లోకాలు పాడడం అంటే దానికి ఏంటి డబ్బు ఏమిటి దానికి ఎవరుంటారు దాన్ని ఎవరు సపోర్ట్ చేస్తారు నా కెరీర్ లో ఇప్పుడు నేను అటు ఇటు కాని స్థితిలో నేను చాలా సింగర్ గా నేను బిజీగా ఉన్నాను స్టేజ్ స్టేజ్ గాయకుడిగా నేను ఇక్కడ నేను ఇతర దేశాలు వెరీ ఫ్రీక్వెంట్గా వెళుతుంటాను ఆ దీంట్లో అవన్నీ మానేసి ఇది ఇందులో పడితే ఇప్పుడు నేను ఏంటి అర్జెంట్ నా డ్రెస్ మార్చేయాలని ప్రయత్నం మీరు ఆయన అడ్రస్ నుంచి డ్రెస్ అంటే ఆయన మొత్తం నేను చూసుకుంటాను మీరు మీరు చేయండి అని మొత్తం మీరు చూసుకోవడానికి మీ దగ్గర బడ్జెట్ అంత అట్లా కాదండి లేదు నా ఇల్లమ్మ అయినా సరే చేస్తాను భగవద్గీత కంప్లీట్ చేయడానికి క్వాలిఫికేషన్ ఇల్లు అమ్మడం కాదు మనకి ఎవరిన ప్రొడ్యూసర్ అలాంటి వాళ్ళని ఎవరన్నా చూసుకుని చేద్దాము పైగా ఇది ఎంత కాలం అవుతుందో కూడా తెలియదు ఒక పాట అంటే ఒక గంటలో పూర్తి చేయదు శ్లోకం అంటే దానికి అసలు అది అది త్వరకి ఎక్స్పీరియన్స్ లేదు ఎవరికీ లేదు అని అంటే ఆయన అది ఆ తర్వాత ఆయన ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ని నేను స్ఫూర్తిగా తీసుకుని ఎస్ మనం కరెక్ట్ గా భగవద్గీత చేయగలం అని నేను డిసైడ్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత దాన్ని ప్రారంభించాం ఈ ప్రారంభించేటప్పుడు భగవద్గీత లోతులకు వెళుతూ వెళుతూ వెళుతుంటే అందులోకి నేను ఇన్వాల్వ్ అయిపోయాను ఎంత ఇన్వాల్వ్ అయిపోయానంటే నేనే భగవద్గీత నేనే కృష్ణుణ్ణి నేనే అర్జునుణ్ణి నేనే సంజయ్ణి అన్ని పాత్రలో అన్ని పాత్ర ఎందుకంటే ఇల్లు కంపోజింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఇల్లు తర్వాత రికార్డింగ్ థియేటర్ ఆ మధ్యలో ఇస్కాన్ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్ అక్కడికి వెళ్ళి ఒక అరగంట కూర్చునేవాడిని అక్కడ ప్రసాదం తీసుకుని రికార్డింగ్ థియేటర్కి వెళ్ళావాడిని వాళ్ళందరికీ ప్రసాదం పంచిపెట్టామండి కృష్ణం వందే జగద్గురు అనే మహామంత్రాన్ని అందరం స్మరించుకునేవాళ్ళం అక్కడి నుంచి నా రూంలోకి వెళ్ళేవాడిని వాయిస్ రూమ్లోకి ఈ వాయిస్ రూమ్ లో నేను కృష్ణుడి విగ్రహం మైకు తప్ప నాకు ఎవరు కనపడరు ఇలా కొన్ని సంవత్సరాల పాటు అదే స్థితిని అనుభవించాను అందులోకి వినగ వినగా 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 వెళ్ళగా 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 ఏంటి కృష్ణుడు ఇంత ఇప్పటిదాకా మన భగవద్గీత అంటే ఏదో మత గ్రంథం అనుకుంటున్నా అన్నారు అందరూ మనం కూడా ఇదే అనుకుంటున్నాం భగవద్గీత ఆఫ్టర్ సిక్స్టీస్ చేరాల్సిన గ్రంథం కాదు సిక్స్ ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి అది పిల్లల్లోకి చేరాల్సిన గ్రంథం అది అన్న విషయం అనిపించి దాన్ని ఇంకా హైఎన్ టెక్నాలజీలు అంటే డాల్బీ డిజిటల్ ఫైవ్ పాయింట్ వన్ సరౌండ్ ఇవాళ మనం ఏదైతే టెక్నికల్గా అనుకుంటున్నామో ఆ స్థితికి అందించండి ఘంటసాల గారి రోజుల్లో స్టీరియో మాత్రమే ఉంది సో ఇంకా నెక్స్ట్ లెవెల్కి దాన్ని తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళి ఈ మహానుభావుడికి అంకితం చేయాలి అలా అనుకున్నాం దానికి ఘంటసాల గారి భగవద్గీత స్ఫూర్తి అయింది ఆయన పద్ధతిని అనుసరించాం కానీ అనుకరించలేదు రెండవది ఆయనకి నివాళిగా ఆయన పాడిన నూటారు శ్లోకాలు అలాగే యథాతథంగా మళ్లీ పాడి తాత్పర్యంతో సహా వాటిని అలాగే ఉంచేసే ప్రయత్నం చేశాం మళ్లీ పాడి మిగతావన్నీ ఆ పద్ధతిలో కంపోజ్ ఏడు వందల అయిపోయినాయి అది విడుదలకు సిద్ధంగా ఉంది మరో మూడు నాలుగు నెలల్లో ఇది ఇది మన దేశం అస్తిత్వానికి సంబంధించిన జ్ఞాన సంబంధమైన ఆస్తి కాబట్టి రాష్ట్రపతి సమక్షంలో పద్దెనిమిది మంది పీఠాధిపతుల సమక్షంలో దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ పవర్ ప్రాజెక్ట్ ని సపోర్ట్ చేయబోతోంది అలా దీన్ని విడుదల చేసి ఈ దేశానికి అంకితం చేయాలనేది భగవద్గీత ఫౌండేషన్ జరిగింది దాని కార్యక్రమాలు ఏంటి అసలు ఇంకేమైనా ఇది కాకుండా ఇందాక మీరు అడిగిన దాని ఈ సంపూర్ణ భగవద్గీత గానయజ్ఞంలో వెళుతున్నప్పుడు ఈ శ్లోకాలన్నీ చదివి చదివి ఆ చదివిన దాని అర్థం తెలుసుకుని తెలుసుకుని దాన్ని పదిసార్లు చదివి అది తెలియకుండా అది చాలా డైజెస్ట్ అయింది మనం కొంత ఆచరించాలి ఏ ఆధ్యాత్మికత అయినా సేవ లేకపోతే పరిపూర్ణం కాదు అనే సంకల్పంతో భగవద్గీత ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఒక ఒక వ్యక్తిగా భగవద్గీతను తప్పకుండా ప్రధానమైన మోటివేషన్ ఏంటి ప్రధానమైన ఆలోచన ఏంటంటే భగవద్గీత పాడుతున్నప్పుడు ఇది ప్రతివాడికి చేరాలి ప్రతి పిల్లవాడి నోట్లోనూ ఇవాళ సారొత్తారొత్తారే అని పాడుతున్నాం తప్పలేదు నమస్తే నమస్తే నీకు నమస్తే నా చీర ఉతిక రేస్తే పాడుతున్నాం మీ ఇష్టం వచ్చిన పాటలు పాడుకోండి కూడా అది పాడేసాం కదా అవన్నీ తాత్కాల వాటిని విమర్శించద్దు ఎందుకంటే వాటికి చప్పట్లు కొట్టేశాం కదా అంతేగా కాబట్టి వాటిని అసలు విమర్శించ సరదాగా ఇవన్నీ ఊరికే మనం సరదాగా మాట్లాడుకోవటం అయితే ఇవన్నీ తాత్కాలికమైన ఆనందాలు అయితే శాశ్వతమైన ప్రయోజనం శాశ్వతమైన ఆనందం ఒకటి ఉంది సార్ వస్తారంటే వీళ్ళు కాదు సారు అసలు సార్ పైన ఉన్నాడు మీరు ఎప్పుడు అంటుంటారు ఇలాంటి వాడు రాజకీయాల్లోకి రాకూడదండి అంటే ఇది మన మన లెవెల్ కాదండి తేడా వస్తే పైవాడు చూసుకుంటాడు అంటుంటాడే ఉన్నాడు ఆ సార్ ఎవడో తెలుసుకుని గురువుకి సద్గురువుకి జగద్గురువుకి తేడా ఉంది గురువు అంటే మామూలుగా సిలబస్లో ఉన్న పాఠాలు లౌకిక పాఠాలు చెప్పేవాడు సద్గురువు అంటే ఈ రెండింటి దీంతో పాటు జీవిత పాఠాలు కూడా చెప్పేవాడు జగద్గురువు అంటే ఈ రెండు పాఠాలతో పాటు చాలా దేశ కాల జాత్యాదులకి అతీతంగా ఎవడైతే ఉత్ ఉత్తమ స్థితిలో జ్ఞానబోధ చేస్తాడో వాడు జగద్గురు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగతికి అందించిన మహోత్కృష్టమైన సందేశం ఇప్పటికీ కొన్ని లక్షల వ్యాఖ్యానాలతో కూడిన పుస్తకాలు వస్తూనే ఉన్నాయి భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణం కాదు అని ఎడ్విన్ ఆర్నాల్డ్ అంటున్నాడు ఎక్కడో జర్మనీలో ఉన్నవాడు భగవద్గీతలో ఈ ఈ ఈ అణుబాంబు విస్ఫోటన చూస్తే నాకు భగవద్గీతలో దివి సూర్య సహస్రస్య భవేద్గబుద్ధిత యదిభా సదృశీ సాస్యాత్ భాసస్తస్య మహాత్మన అంటున్నాడు అణుబాంబు టెస్ట్లో పాల్గొన్న ఆ శాస్త్రవేత్తల బృందానికి అధ్యక్షుడైన ఓపెన్ హ్యామర్ అంటే ప్రపంచం భగవద్గీతను అర్థం చేసుకునేందుకు అంతటి స్థాయిలో ఉంటే మనం దాని ఏదో చావు క్యాసెట్ గాను లేకపోతే తర్వాత ఎంతమందిలో భగవద్గీత పుస్తకం ఉందంటే క్వశ్చన్ మార్కు ఒకవేళ ఉన్నా ఎంతమంది దుమ్ము దులిపి దాన్ని తీసి ఒక శ్లోకం ట్రై చేద్దాం అని అనుకుంటున్నారంటే అది క్వశ్చన్ మార్కే ఈ మిగతావన్నీ అసలు టీవీలు అయితే మహా అసలు వాటి దగ్గరికి వెళ్లకుండా ఎంత ప్రయత్నం చేయాలో అన్ని చేస్తున్నాయి ఎన్ని జాగ్రత్తలు సో ఈ పద్మ వ్యూహంలో ఛేదించుకుని మనని ఉద్ధరించడానికి అక్కడ ఒకటి ఉంది దాని పేరు భగవద్గీత సో మీ పిల్లలు ఏంటి మీ దారిలో ఉన్నారా పిల్లలు నా దారిలో ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే వాళ్ళకి వాళ్ళకి భగవద్గీత వచ్చు పద్ధతి వచ్చు తల్లిదండ్రులు గౌరవించడం వచ్చు వాళ్ళకి స్వరం స్వరం మీరు ఆధారన్న పాప సంస్కృతం నేర్చుకుంటుంది ఈ సంప్రదాయాలు గౌరవాలు ఈ సంస్కృతి సంప్రదాయాలు అవి నేర్పుతారు స్వరాలు వచ్చినాయా స్వర మా మా అబ్బాయి విశ్వతేజ వాడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు వాడు కీబోర్డ్ లో ఫిఫ్త్ లెవెల్ స్టేట్ ర్యాంక్ వాడు స్టేట్ ఫస్ట్ పాప సంగీతం నేర్చుకుంటోంది దించారు దించాం దించడం అది మీ యొక్క అదే స్వతహాగా మిమ్మల్ని చూసి 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 ఈ మార్గంలో వెళ్ళాలి వాళ్ళు వచ్చేస్తారు అంతే మీరు సితార్లో పనిచేసినప్పుడేనా లవ్ సితార్లో ఇదేంటి ఇదేంటది లవ్ కాని లవ్ అది అంటే సంప్రదాయబద్ధమైన లవ్ సంప్రద మీరు కూడా ఖచ్చితంగా అంతే కదా అంతే ఇరు పక్షాలని ఒప్పించకుండా సంప్రదాయాన్ని గాదనకుండా కాదనకుండా ఇద్దరు ఈ ఎంఐక్ వీళ్ళు మధ్వ బ్రాహ్మిన్స్ కన్నడిగా ఓకే కన్నడ కన్నడ నేను తెలుగు కాబట్టి మా పిల్లలకి ఫాదర్ టంగ్ వేరు మదర్ టంగ్ ఫాదర్ టంగ్ వేరే రెండు భాష బ్రహ్మాండంగా మాట్లాడతారు సో ఎంత ఎవ్రీథింగ్ హ్యాపీ సో లైఫ్లో మీకు గొప్ప అనుభూతులు ఏంటి ఇందాక చెప్పారు కదా కొన్ని రెండు రెండు సంఘటనలేమో కొంచెం బాధాకరమైన గాయకుడుగా అండి గాయకుడుగా సాహిత్య పరంగా నాకు అసలు ఫస్ట్ ఘంటసాల గారి పాట నేర్చుకోవాలనే ఆలోచన రావటం అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి దాన్ని స్టేజీ మీద ప్రొడ్యూస్ చేసినప్పుడు కొంతమంది మహానుభావాలు విని ఆశీర్వదించి అడ్మైర్ అయ్యి నన్ను ప్రస్తావించడం అనేది ఎనదర్ సెకండ్ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఫస్ట్ బెస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్లో అసలు సినిమా పాటలో గొప్ప సాహిత్యం ఉంటుందని ఇంత రసార్ద్రంగా ఉంటుందని నేను అనుభూతి చెందిన మొట్టమొదటి ఇన్సిడెంట్ నా టెన్త్ క్లాస్లో జరిగింది అది భక్త తుకారం అనే సినిమా ఆ సినిమాలో అక్ని నాగేశ్వరావు గారు తుకారం క్యారెక్టర్ ఆ తుకారం క్యారెక్టర్ని నిర్వీర్యం చేయడం కోసం ఆయన 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 వ్యక్తిత్వాన్ని ఒక వేస్యని ప్రయోగిస్తాడు ఒక ఒక నాట్యగత్య ప్రయోగిస్తాడు విలను ఆవిడ మా ఇంటికి మీరు భోజనానికి రావాలి స్వామి అంటే ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు వెళితే ఈవిడ అంగాంగ ప్రదర్శనతో నృత్యం చేస్తుంది ఆయన ఆకట్టుకోవడానికి ఆ నృత్యం అంతా చూసిన తుక పాత్రలో ఉన్న అక్కినే నాగేశ్వరరావు గారు ఒక అర్ధనిమీలిత నేత్రాలతో ఒక కప్లెట్ చదువుతాడు అవును ఒక పద్యం లాంటిది పద్యం పద్యం ఓ అభినవ సౌందర్యరాసి ఓ అపూర్వ చాతుర్యమూర్తి నీ కటాక్షముల లాలనములో నీ మధురాధర చుంబనమ్ములో నీ కటాక్షముల లాలనమ్ములో నీ మధురాధర చుంబనమ్ములు మధురిమలెల్నో పొదుగుకున్న నీ స్తన్యసుధలా స్వాదనములో అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో ಹಾಯಿಗ ನಿದುರಿಂಚ ಗಲಿಗೆ ಪಾಪಗ ನೀ ಕಡುಪುನ ಜನ್ಮ ಮಿಂಚು ಭಾಗ್ಯ ಮೇಲೇದaye ತಲ್ಲಿ ತಲ್ಲಿ ತಲ್ మొట్టమొదటి హాఫ్ ఆమె వింటున్నప్పుడు వచ్చేసాడు విన్నా దారిలోకి వచ్చేసాడు నీ కటాక్షముల లాలనమ్ములో నీ మధురాధర చుంబనమ్ములో మధురిమలెన్నో పొదుగుకున్న నీ స్తన్య సుధల ఆస్వాదనమ్ములో అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో డాష్ 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 అని అంటే అయిపోయాడు అనుకుంది అక్కడ అన్నాడు అన్నమాట ఇంత అందగతకి నేను బిడ్డగా జన్మించే అదృష్టం పరమాత్మ నాకు అంటే ఇలా అప్పుడు చెప్తాడు అనమాట అమ్మాయి షాక్ అయ్యి వచ్చేసాడు అనుకుంటే ఇలా చెప్పిన తర్వాత అమ్మ నువ్వు అనుకున్న ఇవన్నీ అశాశ్వతం ఏదైతే బాహ్యమైన అందాలనుకుంటున్నావో అవన్నీ అశాశ్వతం అని చెప్తాడు చాలా గొప్ప సంఘటన అది విని ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ విని నేను చెలించిపోయాను అప్పుడు నాకు సాహిత్యం మీద అభిమానం ఏర్పడింది సంగీతం మీద అభిమానం ఏర్పడింది మా నాన్న చూపించిన మార్గం కరెక్ట్ అనిపించింది ఘనాఘన సుందర మా నాన్న నేర్పిన ఆ మొట్టమొదటి పాట ఓకే నేర్పిన మార్గం కరెక్ట్ అనిపించింది ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సినిమా చూసినప్పుడు నారాయణ రెడ్డి గారు నన్ను నాకు నిజంగా గాడ్ ఫాదర్ లలిత సంగీత ఈ వేదికల మీద ఈ పాట వేరే వాళ్ళు కదా గంగాధర పాడతాడు గంగాధర్ సంగీత దర్శకుడిగా కూడా అతనికి చాలా స్పార్క్ ఉంది నా అతని సంగీత దర్శకుడిగా నా పాటే పాడాలి అని రాసి నా చేత స్వరబద్ధం చేయించి అలా ప్రోత్సహించిన మహానుభావుడు ఒకరోజు ఎమోషనల్ గా ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆయన ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఇది చెప్పి నేను కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఎమోషనల్ అయిపోయి ఎంత అద్భుతంగా రాశారు గురువు గారు అదే కమిట్మెంట్ సో రజనీకాంత్ అనుభూతులు ఏదో రెండు సంఘటనలు ఒక వేదిక మీద సుబ్బ్రహ్మణ్య రెడ్డి గారి బర్త్డే వేడుకల సందర్భంగా మాణిక్య వీణాం పాడమని అడిగారండి సుబ్బ్రహ్మణ్యం రెడ్డి గారు అడిగితే ఆ రోజు ఆ వేదిక మీద పాడాం మాణిక్య వీణాము ఫలాలయంతి మదాల సాం మంజులవాగ్విలాసాం మహేంద్ర మహేంద్రనీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి ఇది మొత్తం చాలా వెలంగింది ఇది మొత్తం పాడిన తర్వాత ఆ వేదిక మీద రజనీకాంత్ గారు అన్నాడు ఏంటని అమ్మవారి గుళ్ళో కూర్చున్న ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతోంది ఈతనెవరు నాకు తెలియదు నేను అడిగానను మీరు అడిగాను ఇంకొకసారి అది నా అది అది పాడి వినిపించగలరా ఒకసారి అడుగుతారా అని మోహన్ బాబుని అడిగారు పక్కన వాళ్ళిద్దరు మంచి స్నేహితులు మోహన్ బాబు నా బాగా క్లోజ్ ఆయన వచ్చి అయ్య రజనీకాంత్ అడుగుతున్నాడే ఒక్కోసారి పాడు ఇది అసలు ఆ తర్వాత ఈ నలుగురు వచ్చి నన్ను సన్మానించడం రజనీకాంత్ గారు రజనీకాంత్ గొప్పతనం ఏంటంటే మౌనంగానే ఎదగమని అలాంటి క్యారెక్టర్ వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి అసలు వాళ్ళ జాతికి చూడండి అనవసరమైన అడ్వర్టైజ్మెంట్లు కూడా అతనికి అతను ఇవ్వడం చూడండి ఆయన ఆయనతో వేరే వాళ్ళని కాబట్టి అది అది నాకు అసలు జీవితంలో గొప్ప కాంప్లిమెంట్ తర్వాత ఈయన భగవంతులాగా ఆరాధించేవాడు ఎన్టీ రామారావు గారు భాష అంటే అది వీళ్ళు భాషని కాపాడిన వాళ్ళు అందుకని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయారు ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతిపమున సూత సూత కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టికుండలో మేము చిన్నప్పుడు ఈ ఈ పద్యాల శ్లోకాల స్తోత్రాలతో పాటు ఎన్టీఆర్ డైలాగులు ప్రాక్టీస్ చేసేవాళ్ళం పౌరాణికాలే ఆయన ఒక వేదిక మీద పాటలు పాడుతుంటే పక్కనున్న లక్ష్మీ పార్వతి గారు నారాయణ రెడ్డి గారు వాళ్ళని అడిగి ఎవరితను అని అడిగి తర్వాత సీఎంగా ఉన్నప్పుడు ఆయన తర్వాత వేదిక మీదకి వచ్చి ఆయన ప్రసంగంలో ఒక మాట అన్నాడండి ఇప్పటివరకు రాష్ట్రంలో సంగీత కార్యక్రమాలన్నీ సినిమా పరిశ్రమకి సంబంధించిన సంగీత కార్యక్రమాలన్నీ చెన్నైలోనే మెడ్రాస్లోనే జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీని దాదాపుగా మన రాష్ట్రానికి తరలించే ప్రయత్నంలో మేము తొంభై శాతం కృతకృత్యులు మిగతా భది సినిమాకి అసలు ఆయుపట్టైన పట్టయిన రీ రికార్డింగ్ రికార్డింగ్ కార్యక్రమాలు పాటలు రీ రికార్డింగ్ మొత్తం మెడ్రాస్లో జరుగుతున్నాయి అయితే అవి కూడా ఆంధ్రప్రదేశ్కి తరలిస్తే ఇలాంటి ఎంతో మంది గాయకులకి గొప్ప ప్రకాశం కలుగుతుంది అని ఈ రోజు నాకు ఒక కాన్ఫిడెన్స్ రావడానికి గంగాధర్ ఈ గాయకుడు నాకు స్ఫూర్తి అయ్యాడు అతన్ని మనసారా అభినందిస్తున్నాను అని ఆ వేదిక మీద ఒక ఉటంకించటం ఆ వేదిక మీద ఉన్న మొత్తం అందరూ కరతార్థంతో నన్ను వేదిక మీదకి పెరగటం తర్వాత నన్ను సత్కరించడం ఇదంతా జరిగింది జీవితంలో అసలు నేను మర్చిపోలేని అత్యంత చాలా గొప్ప అనుభూతులు సో మీకు ఏంటి నెక్స్ట్ లైఫ్లో ఏం లేదండి భగవద్గీత ఇంక అయిపోయింది ముప్పై తొమ్మిదో ఏట భగవద్గీతలోకి ఎంటర్ అయ్యాను అరవై ఏళ్ళు దాటిన తర్వాత నా రిటైర్మెంట్ ని ప్లాన్ చేసుకుంటున్నాను అని చాలా మంది మాట్లాడతారు అరవై ఏళ్ళు దాటిన తర్వాత ప్లాన్ చేసుకోవడానికి ఏమి ఉండదు ఓపిక ఇప్పుడు అసలు ఇవాళ నాలుగు మెట్లు ఎక్కితే ఐదో మెట్టు ఒక పది నిమిషం అవసరమా అని అనుకుంటున్న యూత్ కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా లిఫ్ట్ లో వెళ్తున్న ఈ రోజుల్లో నెక్స్ట్ డే ఎలా ప్లాన్ చేసుకుంటామండి జస్ట్ టీ తాగడానికి వెళ్ళిన దిల్సుకు నగర్ బాంబు దాడిలో టీ తాగడానికి వెళ్ళిన వాళ్ళు పోయారే వర్షం వస్తే కింద కాసేపు ఆగుదామని నిలబడితే పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి కింద ఎలా ప్లాన్ కాబట్టి తర్వాత కాదు అందుకే స్పిరిచువాలిటీ అన్నది తర్వాత చూద్దాం తర్వాత చేద్దాం అనుకుంటే తర్వాత చూద్దాం అంటే చూపు ఉండదని తర్వాత చేద్దాం అంటే ఓపిక ఉండదని తెలుసుకున్న వాడే గొప్పవాడు ఇది గురువు గురువులు నాకు చెప్పిన ఇది కాబట్టి ముప్పై తొమ్మిదో ఏట భగవద్గీతలోకి ఎంటర్ అయ్యి ఈ భగవద్గీతని విస్తృతంగా ప్రపంచ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడంతో పాటు ది ఎసెన్స్ ఆఫ్ ది భగవద్గీత వాట్ ఈస్ భగవద్గీత అందరికి చేరాలి సిడీలు ఇచ్చి పంచిపెట్టే అసలు అది అధికారం ఇందులో ఏముందో ప్రతి పిల్లవాడికి ప్రతి స్కూల్కి పరిస్థితి రావాలి పరిస్థితి రావాలి దీనికి అసలు అల్టిమేట్ ధ్యయం ఏంటంటే భగవద్గీత యూనివర్సిటీని స్థాపించడం అనేది అల్టిమేట్ ధ్యయంగా పెట్టుకున్నాం భగవద్గీత అనే మార్గంలోనే నా ఈ నెక్స్ట్ ఈ లైఫ్ జీవితాంతం ఉంటుంది అదే అనుకుంటున్నాం మిగతా అంటే ఏ కార్యక్రమం చేసినా అది ఉపయోగపడే కార్యక్రమం చేయాలి అది ఇప్పటికి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు నాకు ఉన్న స్థాయికి ఒక లక్ష రూపాయలు సేవ చేస్తున్నాం అన్నార్థులకి రకరకాల రూపంలో నెలకి లక్ష రూపాయలు నెలకి పది లక్షలు అలా అలా జనాలకి చేర్చే మార్గంలో ఈ భగవద్గీత ఫౌండేషన్ అనేది అన్నార్థులకంటే ఇప్పుడు ఉచిత మెడికల్ వీటికి కానీ ఆయుర్వేద అభివృద్ధి కానీ సేవ కానీ మెంటలీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ అట్లా ఉచిత ఈ వీళ్ళ మనం ఆర్ఫన్స్ విద్య కానీ ఇలా నా గొంతు గొంతు ద్వారానే ప్రభావితం చేయడం ద్వారా నేను ఇన్ని పనులు చేయగలను మొత్తం ఏడు వందల శ్లోకాలు కదా మీకు బాగా నచ్చిన శ్లోకం ఏంటి దాంట్లో దాంతో ముగిస్తాం ప్రోగ్రామ్ మొత్తం భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాల్లో మీకు బాగా నచ్చింది అంటే అర్థవంతమైనది అందులో రెండు ఉన్నాయి అర్థవంతమైనది ఒకటి ఉంది రెండోది సిచ్యువేషన్ పరంగా ఒకటి చెప్తాను శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఆకర్షణీయముగా అనుష్టింపబడిన పరధర్మము కన్నా గుణము దైనను స్వధర్మమే మేలు అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే పరధర్మము భయంకరమైనది సో లాస్ట్లో మీరు ప్రతి ಕಾರ್ಯಕ್ರಮನ್ನ ಮುಗೀಂಪು ಓಂ ಶಾಂತೆ ಹ್ಮ್ ಸೋ ಇಪುಡಿ ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕೂಡ ಅట్లా ದ aantam muginchandi ಅಲಗೆ ಯತ್ರ ಯೋಗೇಶ್ವರಃ ಕೃಷ್ಣೋ ಯತ್ರ ಪಾರ್ಧ ಧನೂರ್ಧರಃ ತತ್ರ ಶ್ರೀರ್ ವಿಜಯೋ ಭೂತಿಃ ಧ್ರುವಾನಿ ತಿರ್ಮ ತಿರ್ಮಮಾ आ सर्वे जना सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्तु असतो सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय